హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎక్కువ ఫ్రెండ్లీ మినీ బుట్టలు ఎలా చేసుకోవచ్చు అనేది చూడబోతున్నాము సో వరలక్ష్మి వ్రతం వస్తుంది ఇంకా ఫెస్టివల్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ అండ్ మ్యారేజెస్ కూడా జరుగుతున్నాయి సో వాయినం పర్పస్లో ఇలా కొంచెం స్పెషల్గా ఏదైనా గిఫ్ట్ ఇస్తే ఎక్కో ఫ్రెండ్లీగా చాలా బాగుంటుందండి సో అది ఎలా చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాము సో దానికోసం నేనైతే టూ డిఫరెంట్ థ్రెడ్స్ తీసుకున్నాను ఇక్కడ ఒకటి వచ్చేసి జూట్ థ్రెడ్ అండి అండ్ ఇంకోటి ఇలా పైపింగ్ కోసం కొంచెం యూస్ చేసే వైట్ కలర్ రోప్ అనమాట దాన్ని ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఉంటుంది కదా అందులో కొన్ని వాటర్ కలిపేసి డిప్ చేస్తే నాకు ఆ కలర్ వచ్చేసింది అనమాట లేదు అంటే మనకి బయట మార్కెట్లో మంచి కలర్డ్ థ్రెడ్స్ కూడా దొరుకుతాయి సో ఆఫ్టర్ దాట్ నాకు రౌండ్ షేప్ బుట్ట కావాలి అని చెప్పేసి నేను అలా ఒక గ్లూ బాటిల్ తీసుకున్నాను ఫెవికాల్ బాటిల్ మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తీసుకోవచ్చండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా లాక్టోకాలిమైన్ లోషన్ డబ్బా అది కొంచెం ఓవల్ షేప్లో ఉంటుంది కదా అలాంటి షేప్స్లో ఉన్న బాటిల్స్ కూడా తీసుకోవచ్చు అనమాట సో మీరు ఎంత సైజులో అయితే బుట్ట చేసుకోవాలనుకుంటున్నారా మీరు ఎంత హైట్లో బుట్ట చేయాలనుకుంటున్నారో అంత హైట్ డిసైడ్ అయిన తర్వాత అక్కడ మనం కొంచెం గ్లూ అప్లై చేసి దానిపైన టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ స్టిక్ చేసుకోవాలన్నమాట సో దాట్ ఏంటి అంటే మనము బుట్ట తీసేటప్పుడు ఈజీగా ఉంటుంది అండ్ ఇప్పుడు నేను కలర్ చేసి డ్రై చేసుకున్న రోప్ ఏదైతే ఉందో దాన్ని అలా సర్కిల్లో మోషన్లో నేను తిప్పుకుంటూ ఒక కొన్ని రౌండ్స్ తిప్పుకుంటూ అలా రౌండ్గా చేసుకుంటున్నాను అనమాట సో ఏంటంటే దాన్ని బాటిల్ పైన గ్లూ పెట్టి తిప్పడం కంటే ఇలా ఈజీగా చేతిలోనే అలా టర్న్స్ చేస్తూ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది సో ఆఫ్టర్ దట్ చూసారు కదా బాటిల్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు చూసుకొని మనం ఫింగర్స్ పైన దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేసి ఆఫ్టర్ దట్ గ్లూ పెట్టేసుకొని గ్లూకి స్టిక్ చేసేస్తే అయిపోతుంది అండ్ అలాగే ఇప్పుడు ఎలా అయితే రౌండ్స్ తీసుకున్నామో సర్కులర్ మోషన్స్లో ఒక వెడల్పుగా అది ఎలా అయితే వచ్చిందో సేమ్ అలాగే మళ్ళీ మొత్తం గ్లూ పెట్టేసుకొని టర్న్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట సో బేస్ అయిపోయిన తర్వాత సైడ్స్కి కూడా అలాగే టర్న్ చేసుకుంటే మనకి ఒక లెవెల్లో బుట్ట వస్తుంది సో ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే నేను గ్లూ అప్లై చేస్తున్నాను సో అక్కడి వరకు అంటే మీకు ఎంత వరకు కావాలో అంతవరకు అప్లై చేసుకుని సింపుల్గా రోప్ పట్టుకొని బాటిల్ని టర్న్ చేస్తే సరిపోతుందండి మధ్య మధ్యలో కొంచెం ప్రెస్ చేస్తూ ఉండాలి సో దాట్ అదేంటి అంటే ముందు చేసిన టర్న్కి అడేజ్ అయ్యి ఉంటుంది అనమాట దానివల్ల ఊడిపోకుండా ఉంటుంది అండ్ ఫైనల్గా అయితే నేను సైడ్స్కి కూడా టర్న్ చేసేసాను అండ్ చూస్తున్నారు కదా ఎలా గ్లూ అప్లై చేస్తున్నాను నేను కొంచెం ఎక్కువ అప్లై చేసేసి ఒకటేసారి టూ టర్న్స్ త్రీ టర్న్స్ వేస్తున్నాను అనమాట ఎవ్రీ టర్న్కి అప్లై చేయకుండా సో ఫైన్ ఫైనల్గా అయితే నాకు ఈ అయితే సరిపోతుంది అనిపించింది సో జూట్ థ్రెడ్తో చేసింది కొంచెం చిన్నగా ఉంటుంది అండ్ ఇదైతే కొంచెం పెద్దగా చేద్దామని చెప్పేసి ఇలా చేశానండి అండ్ ఫైనల్గా నాకు కావాల్సిన టర్న్స్ అన్నీ వచ్చేసిన తర్వాత దాన్ని కట్ చేసేసుకుంటున్నాను సో చాలా సింపుల్ అండి ఇలా గ్లూ పెడితే మనకి అతికిపోతుంది అండ్ మళ్ళీ ఫైనల్ టచ్ కోసం కొంచెం ఎక్కువ గ్లూ తీసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేస్తున్నాను సో చాలా డీసెంట్గా నీట్గా ఉంటాయండి ఇంట్లో చేసుకోవచ్చు బయట కూడా చేసుకోవచ్చు బయట మార్కెట్లో అయితే నాకు తెలిసి నార్మల్ అయితే ఫిఫ్టీన్ రూపీస్ కొంచెం ఇలాంటివి డిజైనర్ అయితే ట్వంటీ రూపీస్ అలాగా ఉన్నాయి సో దాన్ని డ్రై చేసేసుకున్న తర్వాత అలా ఉంది ఇప్పుడు మెల్లిగా దాన్ని రిమూవ్ చేసిస్తాము సో చూస్తున్నారు కదా ఎక్కడైతే మనం ఫస్ట్ బాటిల్కి గ్లూ పెట్టామో అక్కడ కొంచెం టైట్గా ఉంది రిమైనింగ్ పార్ట్ ఈజీగా వచ్చేసింది అండ్ మీరు కావాలి అనుకుంటే ఈ టిష్యూ పేపర్ని సిజర్తో అక్కడి వరకు కట్ చేసుకొని ఉంచుకోవచ్చు లేదు మాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనుకుంటే లోపడి ఉన్నది కూడా మెల్లిగా రిమూవ్ చేసేసుకోవచ్చు అండి నో ప్రాబ్లం రిమూవ్ చేసుకున్న కూడా మన బుట్ట అవుతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ గ్లూ పెట్టి మంచిగా ఫాస్ట్ అని చేసాం కాబట్టి నో ప్రాబ్లం సో చూసారు కదా మెల్లిగా లోపడి ఉన్నది కూడా నేను పీల్ ఆఫ్ చేసేస్తున్నాను సింపుల్గా ఫింగర్ పెట్టి తీసేయడమేనండి నో ప్రాబ్లం సో ఫైనల్గా అయితే బుట్ట ఇలా వచ్చింది అండ్ ఫింగర్ పెట్టి చూపిస్తున్నాను చూడండి అది ఎంత హైట్ ఉంది అని చాలా చక్కగా ఉంది కదా చిన్న మినియచ్చా బుట్ట అండ్ బుట్ట రెడీ అయింది నెక్స్ట్ హ్యాండిల్ అనమాట సో హ్యాండిల్కి ఎంత థ్రెడ్ కావాలి అనేది బుట్ట పెట్టి మెషర్ చేసుకోండి సో ఎంత పొడుగు హ్యాండిల్ కావాలంటే అంత పొ పొడుగు మనము థ్రెడ్ తీసుకోవాలి రెండు వార్సలు తీసుకోవాలి సో తీసుకొని ఇలా సింపుల్గా ట్విస్ట్ చేసి కూడా మీరు స్టిక్ చేసేసుకోవచ్చు లేదు అంటే ఇక్కడ చూపించాను కదా అలా నాట్ చేసుకొని కూడా స్టిక్ చేసుకోవచ్చు అనమాట సో నాట్ చేసుకుంటే మాత్రం చాలా ఈజీగా స్టిక్ అయిపోతుంది సో అలాగా ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా చూసేసుకొని గ్లూ పెట్టేసుకోవడమే సో చాలా సింపుల్ అండి అండ్ మనకి కలర్ థ్రెడ్స్ దొరుకుతాయి కదా అవి కూడా ఈజీగా అయిపోతుంది లేదు అంటే మనం సింపుల్గా వన్ డ్రాప్ ఒక చిన్న గ్లాస్ వాటర్లో ఒక వన్ ఆర్ టూ డ్రాప్స్ గ్లూ వేసేస్తే అంటే పెయింటింగ్ వేసేస్తే అందులో దీన్ని డిప్ చేసేస్తే మనకు ఆ కలర్ వచ్చేస్తుంది సో ఫైనల్గా హ్యాండిల్స్ కూడా నేను స్టిక్ చేసేసాను చూసారు కదా ఎంత చక్కగా ఉందో నెక్స్ట్ ఇప్పుడు దీనికి చిన్న డెకరేషన్ చేద్దాము సో అది డ్రై అయిపోయిన తర్వాత నేను జూట్ దాంతో చేసిన బుట్ట చూపిస్తున్నాను చూడండి సో దాంట్లో చిన్న ఫ్లవర్ పసుపు కుంకుమ అండ్ ఆర్టిఫిషియల్ లీఫ్ లాంటిది పెట్టాను సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఫ్లవర్స్ స్టిక్ చేస్తున్నాను ఇది కొంచెం పెద్ద బుట్ట కదా అందుకని రెండు ఫ్లవర్స్ పెడుతున్నాను అన్నమాట అండ్ ఫ్లవర్స్ పెట్టేసిన తర్వాత ఆ హ్యాండిల్కి కూడా నేను చిన్న చిన్న బీడ్స్ని స్టిక్ చేస్తున్నాను సో ఇక్కడ చూడొచ్చు కదా చిన్న చిన్న బీడ్స్ మీరు ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్ స్టిక్ చేసేసుకోవచ్చు అండి అండ్ కొంచెం రెడ్ కలర్ రోజు డల్గా అనిపించింది అందుకని అందులో ఇంకొక పర్ల్ కూడా పెట్టేస్తున్నాను సో వెరీ సింపుల్ అండి ఎంత ఈజీగా చేసేసుకున్నారో చూస్తున్నారు కదా దీంట్లో మనం చక్కగా మన పసుపు కుంకుమ అండ్ చిన్న చిన్న అమ్మవారి దగ్గర ఇచ్చే బ్యాంగిల్స్ ఉంటాయి కదా వాటిని ఇస్తూ ఉంటారు వాయినంలో సో ఆ బ్యాంగిల్స్ కూడా పట్టేస్తాయి అనమాట ఎక్కువ ఫ్రెండ్లీ అండ్ కొంచెం డిఫరెంట్గా ఏదైనా చేయాలి అనుకున్న వాళ్ళకి బాగా పనికి సో డెఫినెట్గా ట్రై చేయండి అండ్ సో ఫైనల్గా మన లుక్ అయితే ఇలా ఉంది బుట్టది అండ్ జూట్ బుట్ట కూడా చూడొచ్చు మీరు అన్ని అందులో ఉన్నవన్నీ నేను కిందకేసి కొడుతున్నాను అయినా కానీ రావడం లేచి వస్తుంది కదా ఎంత నీట్గా టర్న్స్ వచ్చాయి అనేది సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కానీ డెఫినెట్గా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి లైక్ చేయండి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ నీ కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్లో మీరు బ్యూటీ డెక్ స్టైలింగ్ కుకింగ్ క్రాఫ్ట్స్ ఇలా చాలా టాపిక్స్ పైన వీడియోస్ చూస్తూ ఉంటారండి సో డెఫినెట్గా చూసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ ఫైనల్గా మన బుట్టలు టచ్ అయితే ఇలా ఉంది సో కమింగ్ ఆల్రెడీ చెప్పినట్లుగా వరలక్ష్మి వ్రతం పెళ్ళిళ్ళు పండుగలు బోరేడు అన్నీ ఉన్నాయి సో ఇలాంటివి ఆర్డర్ ఇచ్చి చేసుకోవచ్చు లేదు అంటే మనం టైమ్ బీయింగ్ని బట్టి ఇంట్లో కూడా చేసేసుకోవచ్చు నో ప్రాబ్లం సో అదన్నమాట ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంటల్ దెన్ బాయ్